అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళలందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పండుగ అక్షయ తృతీయ. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడట. ఇంతటి మహిమాన్వితమైనటువంటి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? అసలు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా అక్కరలేదా? ఇంకా అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులను మనం చేయడం వలన ఫలితం అక్షయం వలె లభిస్తుందో ఈ వీడియోలో నేను మీతో క్లియర్గా వివరిస్తాను. ఎటువంటి సందేహం రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో వివరంగా వీడియోను షేర్ చేయడం వలన వీడియో కాస్త లెంగ్తీ అయినదండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అక్షయ తృతీయ రోజున ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని నిండుగా మెండుగా పొందవచ్చు. ఈ పర్వదినానికి ముందుగానే మనం మన ఇంటిని, మన ఇంటి పరిసరాలను శుభ్రపరిచి ఉంచుకోవాలి. శుచి శుభ్రత కలిగినటువంటి ఇంటిలో అమ్మవారు ఆహ్వానింపబడి తిష్ట వేసుకుని కూర్చుంటారు. అక్షయ తృతీయ రోజున వేకువజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాల అనంతరం వాకిలిని, ఇంటిని శుభ్రపరచుకున్న తరువాత ఈ పూజను మనం పూజగదిలో కానీ లేదా ఒక పీఠాన్ని విడిగా ఏర్పాటు చేసుకుని కానీ నిర్వహించుకునవచ్చు. నేను ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని నిర్వహించుకుంటాను. ఎందుకనగా పూజగదిలో మనము అన్ని వస్తువులను పెట్టడానికి వీలు పడదు కనుక ఈ విధంగా ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఐశ్వర్యలక్ష్మి ముగ్గును కానీ కుబేర ముగ్గును కానీ ఉంచుకొని కుబేర ముగ్గును కానీ ఐశ్వర్యలక్ష్మి ముగ్గును కానీ పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులతో అలంకరించి ఒక వస్త్రాన్ని కానీ లేదా తమలపాకులను కానీ ఉంచి గంధము, కుంకుమలతో అలంకరించినటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీపారాధనకు, పూజకు అవసరమైనటువంటి వస్తువులన్నింటినీ చక్కగా శుభ్రపరిచి ఈ విధంగా గంధము, కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజకు వాడేటువంటి వస్తువులు ఇత్తడివి కానీ వెండివి కానీ అయి ఉండాలి. స్టీలు ప్రమిదలను, స్టీలు వస్తువులను వాడకూడదు. పరమ పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యాన్నైనా వారము, వర్జ్యము, రాహుకాలము మొదలగు వాటితో నిమిత్తం లేకుండా జరుపుకొనవచ్చునని పురోహితులు అంటున్నారు. ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చునట. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడము, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునట. పూజకు కావలసినటువంటి దీపారాధన కుందులను, వస్తువులను పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించిన తరువాత అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులా ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలి. ఏ పూజకైనా, వ్రతానికైనా ఇన్ని దీపాలను పెట్టాలి అనేటువంటి నియమమేమీ లేదండి. మన శక్తి కొలది, మన ఇష్టానుసారం, మన ఆనందం కోసం దీపాలను వెలిగించుకునవచ్చు. అమ్మవారి చిత్రపటానికి ముందుగా మన దగ్గర లక్ష్మీ అమ్మవారి ప్రతిమ, వినాయక స్వామి వారి ప్రతిమ, విష్ణుమూర్తి ప్రతిమ ఉన్నట్లయితే ఏర్పాటు చేసుకోనవచ్చు. ఒకవేళ ప్రతిమలు లేనట్లయితే చిత్రపటాలనే పూజించుకునవచ్చు. ఈ అక్షయ తృతీయ రోజున ఏ పుణ్యకర్మను ఆచరించినా కూడా తత్సంబంధమైనటువంటి ఫలితము అక్షయంగానే మనకు లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువును తప్పక పూజించాలి. అందుకే దీనిని అక్షయ తృతీయ అంటారు. ఈరోజు అక్షతలతో కూడినటువంటి నీటితో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యాన్ని బ్రాహ్మణునకు దానమిచ్చి కొద్దిగా మనము ప్రసాదంగా స్వీకరించి భోజనం చేసినట్లయితే వారికి అక్షయమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికి ముందువైపు ఈ విధంగా వినాయక స్వామి వారిని, లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తుల వారిని ఏర్పాటు చేసుకుని ఏనుగులు ఉన్నట్లయితే స్వామి అమ్మవార్లకు ఇరువైపులా ఈ విధంగా ఏనుగులను కూడా ఏర్పాటు చేసుకోవాలి. నా దగ్గర ఉన్నటువంటి చెరకుగడలను, అరటి పిల్లలను ఈ విధంగా స్వామి అమ్మవార్లకు ఇరువైపులా ఉంచాను. అక్షయ తృతీయ రోజున మనకు అక్షయమైనటువంటి ధన ధాన్యాలు సమృద్ధిగా లభించాలి అనేటువంటి ఉద్దేశంతో కుబేర కుండలను ఏర్పాటు చేసుకుంటాము. ఈ కుబేర కుండల కోసం
ఈ విధంగా నేను మట్టితో చేసినటువంటి 5 కుండలను తీసుకొని వాటిని ముందుగానే శుభ్రపరిచి ఈ విధంగా చక్కగా రంగులను వేసి ముగ్గులను ఉంచాను. ఒకవేళ వీలు కానటువంటి వారు మట్టి కుండలను శుభ్రపరిచి కూడా తీసుకోవచ్చు. ఈ కుబేర కుండలను ధన ధాన్యాలతోను మంగళకరమైన వస్తువులతోను నింపుకోవాలి. ఈ విధంగా నేను ఒక కుండలో వెండి పువ్వులను మరొక కుండలో చిట్టి గాజులను ఉంచుతున్నాను. ఈ కుబేర కుండలను మనము 5, 7, 9 మన వీలును బట్టి పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 కుండలను ఏర్పాటు చేసుకుంటున్నాను. 3వ కుండను లక్ష్మీప్రదమైనటువంటి గోమతి చక్రాలు, తామర గింజలు, లక్ష్మీ గవ్వలతో నింపాను. 4వ కుండను ధాన్యంతో నింపాను. కూటి కుంటే కోటి కున్నట్లు అని మన పెద్దవారు అన్నారు కదా. మనం ఎంత సంపాదించినా కూడా మన ఆహారం కోసమే కదా. కోటి విద్యలు కూటి కొరకే అని మరో సామెత కూడా ఉంది కదా. మనం ఎన్ని విద్యలు చేసినప్పటికీ కడుపు నిండా తిండి తినడం కోసమే కదా. కనుక ఆ తిండికి ఎటువంటి లోటు లేకుండా మన అవసరాలకు తగినంతగా డబ్బు మనకు అందాలి అనేటువంటి ఉద్దేశంతో 5వ కుండను ఈ విధంగా నాణేలతో నింపుతారు. ఒకవేళ 9 కుండలను ఉంచుకున్నట్లయితే పసుపు కొమ్ములు, గోధుమలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలను విడివిడిగా కుండలలో నింపుతారు. ఈ విధంగా సిద్ధం చేసుకున్నటువంటి ఈ కుబేర కుండలను అమ్మవారి ముందు మనం ప్రతిమలను ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆ ప్రతిమలకు ముందుగా ఒక ఆకుపచ్చని వస్త్రాన్ని పరిచి ఆకుపచ్చ వస్త్రం మీద ఈ కుండలన్నింటినీ ఏర్పాటు చేసుకోవాలి. కుబేరునకు ఆకుపచ్చ రంగు ప్రీతికరం కనుక ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని పరచాలి. ఈ విధంగా చిత్రపటాన్ని, స్వామి అమ్మవార్ల ప్రతిమలను, కుబేర కుండలను ఏర్పాటు చేసుకున్న తరువాత తమలపాకులను తీసుకుని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఈ తమలపాకుల మీద ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజున ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన అక్షయమైనటువంటి ఐశ్వర్యం మనకు లభిస్తుంది. ఐశ్వర్య దీపం కోసం ఈ విధంగా ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదను చక్కగా గంధము, కుంకుమలతో అలంకరించుకోవాలి. అలంకరించినటువంటి ఈ ప్రమిదను మనం ఏర్పాటు చేసుకున్నటువంటి తమలపాకుల మీద ఈ విధంగా ఉంచాలి. ఈ ప్రమిద నిండుగా మనం ఇంట్లో వాడకుండా ఉన్నటువంటి కల్లుప్పు, అంటే కొత్త ప్యాకెట్ నుంచి తీసినటువంటి కల్లుప్పును ఈ ప్రమిదలో ఉంచాలి. ఈ విధంగా రాళ్ల ఉప్పు లేదా కల్లుప్పుతో నింపిన తరువాత మరొక ప్రమిదను తీసుకుని ఆ ప్రమిదను కూడా చక్కగా గంధము, కుంకుమలతో అలంకరించి ఈ ఉప్పు మధ్య భాగంలో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మరో 5 ప్రమిదలను కూడా మనము ఈ పూజలో ఏర్పాటు చేసుకోవాలి. 5, 7, 9, 11 ఈ విధంగా 21 ప్రమిదల వరకు మనము ఈ పూజలో ఏర్పాటు చేసుకునవచ్చు. నేను ఇక్కడ 5 ప్రమిదలను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ పూజలో ఏర్పాటు చేసుకునేటువంటి మట్టి ప్రమిదలు కొత్తవై ఉండాలి. అక్షయ తృతీయ నాడు తప్పకుండా మనము పూజలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి. పాండవులకు అక్షయ పాత్ర ఈరోజే లభించిందట. ఇంతవరకు ఇంకా ఎవరైనా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోనటువంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున ప్రారంభించవచ్చు. ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకున్న తరువాత ఏర్పాటు చేసుకున్నటువంటి దీపారాధన కుందులన్నింటిలోనూ నూనెను ఉంచుకోవాలి. ఇక దీపారాధన నూనె విషయానికి వచ్చినట్లయితే ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెను కానీ, కొబ్బరి నూనెను కానీ ఉపయోగించవచ్చు. అక్షయ అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది. అందువల్లే ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడం చేస్తారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తగ్గట్టు ఉపయోగపడేటువంటి వస్తువు. అంటే ఆర్థికంగా ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనడం వలన అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రమిదలలో నూనెను ఉంచుకున్న తరువాత వత్తులను ఏర్పాటు చేసుకోవాలి. స్వామి అమ్మవార్లను పూజించేందుకోసం ఈ విధంగా మల్లె పువ్వుల మాల,
కనకాంబరం మాల, సన్నజాజుల మాల, అలాగే మందార పువ్వులు విడిగా పూజ కోసం అంటే అష్టోత్తరం కోసం ఇలా మల్లె పువ్వులు జాజులను సిద్ధం చేసుకున్నాను. మల్లె పువ్వులు చూడండి ఎంత సువాసనతో ఫ్రెష్గా ఉన్నాయో. ఈ పువ్వులతో అమ్మవారి చిత్రపటాన్ని, స్వామి అమ్మవార్ల ప్రతిమలను సువాసనాభరితమైనటువంటి ఈ సన్నజాజుల మాలతో అష్టలక్ష్మీ దీపాన్ని అలంకరించాను. మల్లె పువ్వుల మాలతో శంకుచక్ర నామ దీపాన్ని, స్వామి అమ్మవార్లను, వినాయక స్వామి వార్లను అలంకరించాను. ముద్ద మందారాన్ని లక్ష్మీ అమ్మవారికి సమర్పించాను. పువ్వులతో అలంకరించిన తరువాత సువాసన కలిగి ఉన్నటువంటి అగరబొత్తులను వెలిగించి, ఆ అగరబొత్తులతో ఏకహారతిని వెలిగించి, ఆ ఏకహారతితో పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటినీ వెలిగించాలి. దీపాలను వెలిగించిన తరువాత వెలుగుతున్నటువంటి దీపాన్ని సాక్షాత్ దైవ స్వరూపంలా భావించి కుంకుమ, అక్షతలు, పువ్వులను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ నమస్కరించుకోవాలి. దీపాలను వెలిగించిన తరువాత చూస్తుంటే ఎంతో ఆనందంగా కనుల పండుగగా ఉంది కదూ. దీపం సర్వవేళల ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా మనము దీపాన్ని పూజిస్తాము. ఎవరి ఇంట్లో అయితే ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని మన పెద్దవారు చెప్పారు. ఈ విధంగా మనము భగవంతుని ముందు దీపారాధన చేసినట్లయితే మనం ఏ కార్యాన్ని తలపెట్టినా ఆ కార్యాలన్నీ సఫలీకృతం అవుతాయట. నా దగ్గర ఉన్నటువంటి ముత్యాల మాలలతో వినాయక స్వామి వారిని, విష్ణుమూర్తుల వారిని అలంకరించాను. మన దగ్గర ఏదైనా బంగారు ఆభరణాలుంటే అక్షయ తృతీయ రోజున వాటిని చక్కగా శుభ్రపరచి అమ్మవారి మెడలో లేదా అమ్మవారి ముందు పూజలో ఉంచాలి. బంగారం మన దగ్గర లేనట్లయితే ఏమీ బాధపడనక్కరలేదండి. అక్షయ తృతీయ రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించినట్లయితే వచ్చే సంవత్సరం అక్షయ తృతీయ రోజుకు మనకు బంగారం కొనుక్కునేటువంటి అదృష్టాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తారు. ఈ విధంగా పూజలో ప్రతిమలను, చిత్రపటాలను అలంకరించుకొని దీపారాధన చేసిన తరువాత ముందుగా వినాయక స్వామివారిని పూజించి స్వామివారికి ధూపాన్ని, దీపాన్ని, తాంబూలాన్ని సమర్పించి నీరాజనాన్ని అందించాలి. అక్షయ తృతీయ రోజున అక్షయుడైనటువంటి విష్ణుమూర్తిని తప్పక పూజించాలి. విష్ణు అష్టోత్తర శతనామావళి పువ్వులతో నిర్వహించిన తరువాత స్వామివారి పాదాల చెంత బియ్యాన్ని ఉంచి ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానం చేసి కొద్దిగా మనం కూడా వండుకొని ప్రసాదంలా స్వీకరించాలి. తరువాత లక్ష్మీ అమ్మవారికి మన దగ్గర ఉన్నటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు అనగా చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, నాణ్యాలు, వెండి పువ్వులు లేదా పువ్వులతో అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకోవాలి. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించిందట. అందుకే ఆ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు, అది దేవలోహం. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది. మరి బంగారం కొనలేనటువంటి వారి పరిస్థితి ఏమిటి అనే సందేహం వస్తుంది. ఏం పర్వాలేదండి, లక్ష్మీ స్వరూపమైనటువంటి
కల్లుప్పు ప్యాకెట్ను తీసుకుని వచ్చి దీనినే కొన్ని ప్రాంతాలలో రాతి ఉప్పు అని కూడా అంటారు. ఈ ప్యాకెట్ను అమ్మవారి ముందు ఉంచి నమస్కరించుకొనవచ్చు. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించిన తరువాత తాంబూలాన్ని సమర్పించాలి. ఈరోజు ప్రత్యేకంగా తాంబూలంలో చీరను కానీ లేదా రవిక ముక్కను కానీ ఉంచి 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు, 1 నాణెము, 2 పువ్వులు, 2 లవంగాలు, 2 యాలుకలతో తాంబూలాన్ని తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించాలి. ఈ విధంగా వినాయకుణ్ణి, లక్ష్మీనారాయణులను పూజించిన తరువాత లక్ష్మీ కుబేర పూజను తప్పకుండా నిర్వహించుకోవాలి. ఇందుకోసం కుబేర యంత్రం ఉన్నట్లయితే కుబేర యంత్రాన్ని పూజలో ఉంచుకొని పూజించాలి. ఒకవేళ కుబేర యంత్రం లేనట్లయితే ఈ విధంగా ఒక పళ్ళ్యాన్ని కానీ అరటి ఆకును కానీ తీసుకుని కలిపినటువంటి గంధాన్ని చక్కగా రాయాలి. గంధాన్ని రాసిన తరువాత ఈ పళ్ళెం మీద కుబేర యంత్రాన్ని వేసుకోవాలి. ఈ కుబేర యంత్రంలో ఉండేటువంటి సంఖ్యలను తప్పకుండా మధ్యలో సంఖ్యను వేసి ఎడమ వైపుకు అంటే క్లాక్ వైజ్గా మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మాత్రమే వేసుకోవాలి. అపసవ్య దిశలో కానీ లేదా మధ్యలో వేసి పైన వేయడం, కుడివైపు వేయడం అలా చేయకూడదు. మధ్యలో అంకెను వేసుకుని తరువాత దాని కింద అంకెను, తరువాత ఎడమ వైపు నుంచి కుడివైపుకు అంటే క్లాక్ వైజ్లో అంకెలను వేసుకోవాలి. సిరి సంపదలకు, నవనిధులకు అధిపతి కుబేరుడు. కుబేరుడు ధనాది దేవత. వెంకటేశ్వర స్వామి వారి వివాహం నిమిత్తము స్వామివారు కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని మనందరి నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే కుబేరుని ప్రతిమ కానీ కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవడం కన్నా కూడా ఎవరైనా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని నమ్మకము. ఈ విధంగా కుబేర స్వామివారి పూజను ధనత్రయోదశి నాడు, అక్షయ తృతీయ నాడు చేస్తాము. కానీ మనకు తెలిసో తెలియకుండానో ప్రతిరోజు కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అంటూ మనము ప్రతిరోజు మంత్రపుష్పం చదివేటప్పుడు కుబేరుణ్ణి స్మరిస్తూనే ఉన్నాము. ఈ విధంగా కుబేర యంత్రాన్ని వేసుకున్న తరువాత ఈ యంత్రంలో 1 రూపాయి నాణ్యాలు కానీ, 5 రూపాయల నాణ్యాలు కానీ అంటే ఏవైతే నాణ్యాలు తీసుకున్నామో 9 నాణ్యాలు ఒకే రకానికి సంబంధించినవై ఉండాలి. ఆ నాణ్యాలను ఒక్కొక్క గడిలో ఒక్కొక్క నాణ్యాన్ని ఉంచాలి. ఈ ఉంచినటువంటి నాణ్యాలను పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించాలి. ఇలా పసుపు, కుంకుమ, అక్షింతలను ఉంచిన తరువాత ఎర్రని పువ్వులను ఒక్కొక్క గడిలో ఒక్కొక్క పువ్వును ఉంచాలి. ఈ విధంగా కుబేర యంత్రాన్ని వేసేప్పుడు, అంకెలను రాసేటప్పుడు, నాణ్యాలను ఉంచేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ చేయాలి. శ్లోకాన్ని నేను ఇక్కడ చెప్తాను, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయా స్వాహ. ఈ విధంగా కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత కుబేర స్వామికి ప్రీతికరమైనటువంటి ఆకుపచ్చని కుంకుమతో కానీ, పువ్వులతో కానీ కుబేర అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకోవాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏ పూజ చేసినా, వ్రతం చేసినా లేదా ఏ పని చేసినా ఆ పనిలో కానీ ఆ వ్రతంలో కానీ ఉండేటువంటి విలువ అంటే గొప్పతనం ఏమిటో మనకు తెలిసినట్లయితే ఆ పూజను కానీ వ్రతాన్ని కానీ పనిని కానీ మనము 100% మన ఎఫర్ట్ని పెట్టి చేయగలం. అందుకనే నేను ప్రతి పూజకు ఉన్నటువంటి విశేషాలను తెలియజేస్తున్నాను. ఇక అక్షయ తృతీయ యొక్క విశేషాలను చూద్దాం. వేదవ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకబిగిన విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు.
పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను కూడా ఈరోజే బహూకరించాడు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగినది అక్షయ తృతీయ రోజే. ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించగా చివరలే లేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. ఈ విధంగా కుబేర అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకున్న తరువాత స్వామి అమ్మవార్లకు నైవేద్యాన్ని నివేదించాలి. నైవేద్యం విషయానికి వచ్చినట్లయితే ఈరోజు పాలతో వండినటువంటి పరమాన్నాన్ని, పండ్లను, డ్రై ఫ్రూట్స్ను నివేదించవచ్చు. కొబ్బరికాయను నివేదించి ధూపాన్ని చూపించి హారతిని ఇవ్వాలి. మనకు అక్షయ తృతీయ మే 3వ తేదీ మంగళవారం వస్తుంది. కనుక మంగళవారం రోజు ఎక్కువగా ధూపాన్ని చూపించి మన ఇళ్ళంతా ధూపాన్ని వేసినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మనం సుఖశాంతులతో అక్షయ తృతీయ నాడు దానాది కార్యక్రమాలను నిర్వహించినట్లయితే అక్షయమైనటువంటి ఫలితం లభిస్తుంది. నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు, బట్టలు, కుంకుమ, గంధం, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిలో తులసీ దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెబుతారు. కనుక అక్షయ తృతీయ రోజున శక్తి కొలది దానాది కార్యక్రమాలను నిర్వహించి అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్షయ తృతీయకు ఇంకా సమయం ఉంది. ఈలోపుగానే మనకు పూజకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకుని భక్తి శ్రద్ధలతో వినాయక స్వామివారిని, లక్ష్మీనారాయణులను, కుబేరుణ్ణి భక్తి శ్రద్ధలతో శక్తి మేరకు పూజించి ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్షయ తృతీయకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించాననే అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా సందేహాలుంటే కమెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ఈ పూజ చేసుకోవాలి అనుకున్న వారందరికీ ఈ వీడియోను షేర్ చేయగలరు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.